భయానికి బానిసైతే సమాజానికి మనం భారం అవుతాము. ఆందోళనకు అలవాటు అయితే అలసటతో జీవించాల్సి వస్తుంది. నిరంతరం కోపాన్ని కొనసాగిస్తే కడవరకు కష్టాలే. దిగులు, కోపం, భయం మొదలైనవి మీ రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థల మీద చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ ఉద్రేకాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కఠోరమైన శ్రమ వల్ల మనిషి చనిపోగా నేనెన్నడూ చూడలేదు. కానీ మనిషి మానసిక ఒత్తిడి, దిగులు వల్ల కలిగే దుష్ప్రభావాల వల్ల చనిపోవడం చూశాను అని డాక్టర్ చార్లెస్ మాయో వివరిస్తారు. డాక్టర్ జోసెఫ్ ఎఫ్ మాంటెగ్, నిన్ను తినివేస్తున్న దిగులు వల్ల నీ జీర్ణకోశ వ్రణాలు ఏర్పడతాయి, కానీ నీవు ఏది తింటున్నావన్న దానివల్ల కాదు. సుభాషితము భర్తృహరిలో ఇలా చెప్పబడింది. చితి చనిపోయిన మనిషిని కాలుస్తుంది, దిగులు ఆందోళన బ్రతికి ఉన్న మనిషినే కాల్చి చంపుతాయి. శ్రీమద్ భగవద్గీతలో ఇలా వివరించబడుతుంది. కోపం వల్ల మోహం, భ్రమ కలుగుతాయి. మోహం వల్ల జ్ఞాపకశక్తి, మేధస్సు పనిచేయవు. జ్ఞాపకశక్తి పోయినప్పుడు విషయాలను అర్థం చేసుకునే శక్తి అంటే బుద్ధి నశిస్తుంది. విచక్షణా శక్తినిచ్చే ఈ బుద్ధి కొరవడినప్పుడు మనిషి నాశనమవుతాడు. ఇంకా మనకు ఆందోళన, దిగులు, కోపం ఏ విధంగా కలుగుతాయి మరియు వాటి వల్ల మనిషికి కలిగే భారీ నష్టాల గురించి తెలుసుకుందాం. ఒకసారి ఒక అతను తన స్నేహితునికి బాధిస్తున్న ఒక వింతైన రోగాన్ని వర్ణించాడు. అకస్మాత్తుగా అతనికి తల తిరుగుతున్నట్లు అనిపించి ఎక్కువగా వాంతులు కొనసాగాయి. మంచం పట్టాడు. మంచం మీద నుంచి లేవాలని ప్రయత్నిస్తే అతని పరిస్థితి మరింత దిగజారింది. మందుల వల్ల ప్రయోజనం కనపడలేదు. అయితే ఆ రోగం ఎంత అకస్మాత్తుగా వచ్చిందో కొంతకాలానికి అదేవిధంగా మాయమైపోయింది. వైద్యులకు దాని సంగతి అంతుపట్టలేదు. పిచ్చిమీరిన దిగులు, ఆందోళన ఆ రోగానికి కారణాలని తరువాత తెలిసింది. తన స్నేహితులొకడు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలయ్యాడని తెలియగానే అతడికి ఆ వింత రోగం పట్టుకుంది. ఆ స్నేహితునికి మరణ భయం లేదని తెలియగానే అతడి జబ్బు కూడా వింతగా నయమైపోయింది. దీనికి వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఇతడికి ఆందోళన ఏమిటి అంటే ఆ స్నేహితుడు తీసుకున్న భారీ బ్యాంకు రుణానికి ఇతను జామీనుగా ఉండటమే, అంటే సూరిటీగా ఉండటమే. ఆ స్నేహితుడు మరణిస్తే ఆ రుణాన్ని ఎలా తీర్చాలా అనే దిగులుతో మంచం పట్టాడు. తన స్నేహితుడు కోలుకున్నాడని తెలియగానే ఆ దిగులు, దానితో పాటు ఆ వ్యాధి లక్షణాలు కూడా మాయమైపోయాయి. ఉద్రేకాలు హానికరమైన రసాయనాలను శరీరంలో ఉత్పత్తి చేస్తాయి. చాలా రోగాలకు భయం, కోపం, దిగులు ప్రత్యక్ష కారకాలు. ముందు ఇవ్వబడిన పట్టికలో కొన్ని రోగాలు ఎంత శాతం మానసిక కారణాల వల్ల కలుగుతాయో ఇవ్వబడింది. మెడనొప్పి 75%, గొంతువాపు 90%, జీర్ణకోశ వ్రణాలు 50%, పిత్తాశయంలో నొప్పి 50%, అజీర్ణ వ్యాధి 99%, తలతిరుగుడు 80%, తలపోటు 80%, మలబద్ధకము 70%, అలసట ఆయాసము 90%. మనకు కోపం వచ్చినప్పుడు కనుబొమ్మలు ముడివేస్తాం, కళ్ళు ఎర్రపడతాయి, కంఠస్వరం కఠినంగా మారుతుంది. ఇవి మనకు బయటికి కనిపించే లక్షణాలు. కానీ ఈ లక్షణాలు ఎందుకు కలుగుతాయో శరీర ధర్మశాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రక్తపోటు పెరుగుతుంది. గుండె నిమిషానికి 220 సార్లు కొట్టుకోవడం మొదలు పెడుతుంది. మెదడులోని నరాలను చిట్లేలా చేయవచ్చు. మన గుండె ఆగిపోయేలా చేయవచ్చు. కోపంతో కానీ విసారంతో కానీ ఎల్లకాలం ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. వాటిలో ఎవరైనా ఎక్కువ కాలం ఉంటే అది తిప్పుకోలేని హాని చేస్తుంది. ఈ ఉద్రేకాల హానికర ప్రభావాన్ని మానవ శరీరం తట్టుకోలేదు. జీవితాలలో కోపం తిరిగి తెచ్చుకోలేని పర్యవసనాలు కొన్ని ఉదాహరణలు. తెలతెలవారుతున్నది మొదలు మండే సూర్యుడు మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చినంత వరకు భీమ్సింగ్ పొలంలో కష్టపడి పనిచేసి ఆకలిగొన్న పులులాగా ఇంటికి తిరిగి వచ్చాడు. భోజనం పెట్టమని భార్యని అడిగాడు. భార్య కొంచెం పరధ్యానంగా ఒక అరగంట ఆగమని చెప్పింది. కోపంలో ఏమిటి అని మండిపడ్డ భీమ్సింగ్ చేతిలో ఉన్న గడ్డ పలుగుతో ఆమె తల మీద ఒక దెబ్బ వేశాడు. చచ్చాను దేవుడు అని అతని భార్య కేకపెట్టి కుప్పకూలిపోయింది. మళ్ళీ తిరిగి లేవలేదు. కోపం తగ్గిన తర్వాత భీమ్సింగ్ తన తొందరపాటుకు అంతు లేకుండా పశ్చాత్తాపడ్డాడు. మరొక సంఘటనలో శ్యామ ముఖర్జీ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఎందుకంటే అతని పై అధికారి అతనితో కఠినంగా మాట్లాడాడు. కోపంతో ఉన్న వేడిలో రాజీనామా వాడి ముఖాన కొట్టాడు. నేనెవ్వరికీ లెక్క చేయను అన్నాడు. కోపం తగ్గిన తర్వాత పశ్చాత్తాపం అతని వేధించసాగింది. తన భార్యా పిల్లలను ఎలా పోషించాలా అన్న దిగులు చెందసాగాడు.
క్షణికమైన కోపంతో తాను ఒక భయంకరమైన తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. కోపం వల్ల కలిగే ప్రళయాంతక ఫలితాలు లెక్కలేనన్ని. కోపం రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచమంతటా మహర్షులు అందరూ బోధించారు. భగవద్గీతలో కోపం నరకానికి ముఖద్వారంగా అభివర్ణించబడింది. కోపం వల్ల పొట్లాటలు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఫలితాలుగా వస్తాయి. ఉత్తమే క్షణకోపస్యాత్ మధ్యమే కటికాత్యయం అదమే స్వాదహారాత్రం పాపిష్టే మరణాంతకం. అంటే ఉత్తములైన వారి కోపం క్షణకాలమే ఉంటుంది, మధ్యములలో అది 2 గంటల సేపు ఉంటుంది, అధములలో 1 రోజంతా ఉంటుంది, పాపిష్టి వారిలో అది చనిపోయే వరకు ఉంటుంది. కాబట్టి కోపం ఎక్కువ కాలం ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో మంటలు చెలరేగితే అవి ముందుగా ఇంటినే కాలుస్తాయి. అదేవిధంగా కోపం అనే అగ్ని తనను తాను తెచ్చిపెట్టుకున్న మనిషినే దగ్ధం చేస్తుంది, ఆ పైన ఇతరులకు కూడా హాని చేస్తుంది. భగవాన్ శ్రీరామకృష్ణుడు ఒక భక్తుడు, అయ్యా చెడ్డవాళ్ళు మనకు హాని చేయబోతున్నా మనం ప్రతిఘటించకుండా ఉండాలా అని ప్రశ్నించాడు. శ్రీరామకృష్ణులు సమాజంలో జీవించేటప్పుడు చెడ్డవారి పన్నాగాలను తిప్పికొట్టడానికి కొంత కటువుగా వ్యవహరించడం అవసరం, కానీ పగ తీర్చుకోవాలని అనుకోకూడదు అని బోధించారు. ఎంతో కొంత కోపాన్ని ప్రదర్శించకుండా ఈ ప్రపంచంలో జీవించడం కష్టం. సమాజంలో చెడ్డవారుంటారు, వారితో వ్యవహరించడంలో కొంత కోపాన్ని ప్రదర్శించడం అవసరమే, కానీ వారిని దేశించకూడదని శ్రీరామకృష్ణులు బోధించారు. ఒకసారి తన పరిభ్రాజక దినాలలో స్వామి వివేకానంద 2 ఆంగ్లేయులతో పాటు ఒకే రైలులో ప్రయాణించడం తటస్థించింది. వాళ్ళు స్వామి వేషాన్ని చూసి అతడు ఒక నిరక్షరాస్యుడైన బిచ్చగాడనుకుని ఆయనను ఆంగ్లంలో ఎగతాళి చేయసాగారు. ఆ తరువాత రైల్వే స్టేషన్లో స్వామి అక్కడి స్టేషన్ మాస్టర్తో చక్కటి ఆంగ్లంలో సంభాషించడం చూసి విస్తుపోయారు. ఎంతో సిగ్గుపడ్డారు. తాము అలా తెలుగు తక్కువగా హాస్యాలాడుతుంటే ఎందుకు అడ్డు చెప్పలేదని వాళ్ళు స్వామిని అడిగారు. కనంద స్వామి చిరునవ్వుతో, మిత్రులారా, నేను తెలుగు తక్కువ వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి కాదులేండి అని సమాధానమిచ్చారు. అటువంటి తెలుగు తక్కువ వాళ్ళు తనను ఎంతగా పరిహసించినా స్వామి ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు మనం నేర్చుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు.